మనందరికి ఎంతో ఇష్టమైన పొటాటోస్ తో చిల్లీ గార్లిక్ పొటాటోస్ ఈ రోజు మన షెఫ్ స్పెషల్ లో మనం తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిల్లీ గార్లిక్ పొటాటోస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, ఉడికించిన బేబీ పొటాటోస్, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పెరుగు, కొత్తిమీర, మిరియాల పొడి, రెడ్ చిల్లీ పేస్ట్, వెనిగర్, ఉప్పు, నూనె. సో చిల్లీ గార్లిక్ పొటాటోస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టవ్ చేసి పాన్ ఆయిల్, ఎందుకంటే పొటాటోస్ అనగానే పాపం ఊహించుకునే వాళ్ళతో ఇక ఎక్కువగా ఊహించేసుకుంటారు, ఎక్కువ ఆయిల్ వేసేసుకోవాలి. మన ఆలు తినాలంటే వాళ్ళకి అదే బాధ. అసలు నిజంగా అండి, ఉడికించిన ఆలు తింటే చాలా మంచిది. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రై, ఆలుని ఎప్పుడు ఫ్రై చేస్తామో అది చాలా చెడ్డగా మారిపోతుంది. కానీ ఆలు, ఉడికించిన ఆలు చాలా ఫేస్కి కానీ మన ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. కానీ అఫ్ కోర్స్ ఫ్రై చేస్తే ఎంత బాగుంటుంది, ఆ టేస్ట్ని మనం ఎలా మిస్ అవుతాం. సో ఈరోజు దాంట్లో ఇంకో డిఫరెంట్ కోణం అనమాట, చిల్లీ అండ్ గార్లిక్ ఈ రెండు కాంబినేషన్తో. లెట్స్ సీ. సో ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఫస్ట్ మనం గార్లిక్ వేసుకుందాం. గార్లిక్, సో చిల్లీ గార్లిక్ అన్నాం కాబట్టి ఫస్ట్ గార్లిక్ గార్లిక్ మన గార్లిక్ కొద్దిగా బ్రౌన్ అవ్వాలన్నమాట. బ్రౌన్ అవ్వాలి, మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. మామూలుగా మనకు చైనీస్ లో చూస్తుంటే బర్న్ట్ గార్లిక్ నూడిల్స్ అలా ఉంటాయి కదా, మనందరికి చాలా ఇష్టము. సో దాంట్లో ఏంటంటే ముఖ్యంగా గార్లిక్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి బాగా బర్న్ చేస్తారు, బాగా అంటే ఫ్రై చేస్తారు అన్నమాట ఎర్రగా. సో అలా మనం ఫస్ట్ చిన్న చిన్న గార్లిక్ పీసెస్ ని ఫ్రై చేసుకుంటున్నాం. సో మన గార్లిక్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం దేంట్లో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం కొద్దిగా పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఎస్ పచ్చిమిర్చి మనం తరుక్కున్నాము, చిల్లీ, చిల్లీ మనం ఫైన్ గా చాప్ చేసుకోవాలి కొద్దిగా. నేను కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను, ఓకే, మనకు ఆ స్పైసీనెస్ కావాలి. అండ్ ఇందులో నేను 3 చిల్లీస్ వాడుతున్నాను, 3 types of chilies. అవి ఏంటని నేను చెప్తాను. సో ప్రస్తుతానికైతే మనకి పచ్చిమిర్చి అయింది, ఎస్ పచ్చిమిర్చి అయింది, పచ్చిమిర్చి చేసాం కదా. ఇందులో కొద్దిగా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మనం కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు, ఎస్ దీనికి జనరల్గా డిఫరెంట్ గా పెరుగు, ఎస్ మనకి కొద్దిగా పులుపు కావాలన్నమాట. సో పులుపు కోసం పెరుగు. అండ్ చైనీస్ లో చాలా డిషెస్ లో మనం ఫస్ట్ పెరిగేస్తాం అన్నమాట. సో అది వేయడం వల్ల కొద్దిగా ఇరిగి ఆ పులుపు అనేది వస్తుంది, విరిగిపోతుంది, విరగదని కాదు విరుగుతుంది, బట్ ఆ విరగడం వల్ల వచ్చే పులుపు మనకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో మనం పెరుగుని ముందే యాడ్ చేస్తున్నాం, కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను, మనం కొద్దిగా గ్రేవీ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను, సో మనం పెరిగేసుకున్నాం, పెరిగేసుకుంటే విడిపోతుంది ఆ పులుపు వస్తుంది. ఆ పులుపులోనే మనం ఏం చేద్దామంటే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. మన ఆలుగడ్డ నేను బేబీ పొటాటోస్ తీసుకున్నాను, బేబీ పొటాటోస్ ఓకే బాయిల్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇది పార్ బాయిల్ కంప్లీట్ కాదు, ఒక 75-80% బాయిల్ చేసుకున్నాం. సో ఇది నేను యాడ్ చేస్తున్నాను, 70% మాత్రమే ఉడికించామండి. మళ్ళీ ఇట్లా పిసపిసలాగా మ్యాష్ చేయకుండా దాన్ని మామూలుగా కొంచెం అలా సాలిడ్ గానే ఉంది లైట్ గా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం, సెకండ్ టైప్ ఆఫ్ కారం, ఫస్ట్ మనం పచ్చిమిర్చి, ఇప్పుడు పొడి కారం. ఎస్ పొడి కారం, నేను కొద్ది కారం కూడా ఎక్కువ యాడ్ చేస్తున్నాను, మనకి స్పైసీనెస్ కావాలి కాబట్టి. చిల్లీ పౌడర్ వేసాం, గ్రీన్ చిల్లీస్ వేసాం, చిల్లీ పేస్ట్, చిల్లీ పేస్ట్ కూడా, చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. జనరల్గా నార్మల్ గా చిల్లీస్ ని మనం వెనిగర్ లో సోక్ చేసాం అన్నమాట, 2-3 hours సోక్ చేసి పేస్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇది ఎండు మిర్చి ఒక 2 hours సోక్ చేసుకున్నాం వెనిగర్ లో. ఓకే, సోక్ చేసుకుని మనం ఇప్పుడు అంత పెద్ద ప్రాసెస్, బాబో ఎండుమిరపకాయలు వెనిగర్లో 2 గంటలు నానబెట్టాలి అనుకునే వాళ్ళకి ఏంటి, వాట్ ఈస్ అదర్ ఆప్షన్? మనకి మార్కెట్ లో దొరుకుతుంది చిల్లీ పేస్ట్ దొరుకుతుంది, లేదా ఇంకా సింపుల్ గా షెజ్వాన్ సాస్ కూడా తీసుకోవచ్చు. ఓకే, మనకి స్పైసీ ఉంటుంది కాబట్టి అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ గా కూడా ఉంటుంది. షెజ్వాన్ సాస్ తీసుకోవచ్చండి, లేదంటే మనకి బయట అవైలబుల్ గా ఉంటుంది రెడ్ చిల్లీ పేస్ట్ అనేది. టైం ఉంది అంటే వెనిగర్లో సోక్ చేసుకుని రెడీగా పెట్టుకుని వాడుకుంటే ఇంకా అన్నిటికైనా హ్యాపీ అన్నమాట, ఇంట్లో చేసుకోవచ్చు. దీంట్లో మనం కొద్దిగా వెనిగర్ యాడ్ చేద్దాం అండ్ మిరియాల పొడి. మిరియాల పొడి ఎక్కువ చూసారా, ఇందులో ఎక్కువ స్పైసెస్ వెళ్తున్నాయి. అవును, చిల్లీ గార్లిక్ అన్నాం, ఎక్కువ స్పైసెస్, 3 రకాల కారాలు కాకుండా మళ్ళీ దాన్ని పెప్పర్ పౌడర్, పెప్పర్ పౌడర్ తో కూడా. నాకు ఒక డౌట్ వచ్చింది, చెప్పండి. ఉప్పు ఇంకా వేయలేదేంటి? ఉప్పు లాస్ట్ వేస్తాం. ఓకే, ఎస్ సరే. సో దానికన్నా ముందు
అగైన్ చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్. అమ్మయ్య బాబోయ్, కడుపులో మంటగా అలాంటిది ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఎస్, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎందుకంటే చెప్పాం మనకి ఏంటంటే కాంబినేషన్ గా తీసుకోవచ్చు, అండ్ మనం తినే ముందు కూడా చెప్తాం అనమాట, పేర్లో ఉంది కాబట్టి చూసుకొని తినాలి అంతే. ఎస్, చిల్లీ గార్లిక్ అండ్ పొటాటోస్ అన్నాం కదా, అందుకని చెప్పి కొద్దిగా చిల్లీస్ ఎక్కువ ఉంటాయి. మనం ఒకసారి దీన్ని మంచిగా కలుపుకుందాము. సో మనం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని కలుపుకున్నాము. ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత అగైన్ మనం కొద్దిగా గార్లిక్ మనకు ఈ లాస్ట్ లో వేసి మనకు ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట. సో కొద్దిగా గార్లిక్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. దాంతోపాటు చివరిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు, ఉప్పు స్టార్టింగ్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే మీరు అడిగారు, స్టార్టింగ్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే పొటాటోస్ ఆయిల్ మనకి కుక్ అయిపోయి ఉన్నాయి కొద్దిగా. సో సాల్ట్ వేసినట్టయితే మనకి ఏ వెజిటేబుల్ అయినా సాల్ట్ వేసిన వెంటనే మనకు అందులో వాటర్ బయటకు వచ్చేస్తుంది, దాని వల్ల మనకు అది సాఫ్ట్ అయిపోయిన ఛాన్స్ ఉంది. కరెక్ట్. ఎస్, అప్పుడు ఏమవుతుంది, చిల్లీ గార్లిక్ కిచిడి పొటాటోస్ ఎక్కువ వద్దండి బాబో. ఎస్, అసలు ఇట్లాగే చాలా బాగుంది. సో కొద్దిగా సాల్ట్. సో చివరిగా ఉప్పు వేసేసుకుంటే, ఉప్పు వేసేసుకున్నాం అండ్ అగైన్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం జస్ట్ ఒకసారి టాస్ చేసుకుందాం. మనకి ఇంతటితో ఇది రెడీ అయిపోయింది. జస్ట్ సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుని ఎంజాయ్ చేయడం. ఇంతటితో మా చిల్లీ గార్లిక్ పొటాటోస్ ఆర్ రెడీ అండి. చూస్తుంటే మాత్రం ఇట్స్ వెరీ వెరీ టెంప్టింగ్ అండి. సో చిల్లీ గార్లిక్ పొటాటోస్ ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. మన చిల్లీ గార్లిక్ పొటాటోస్ రెడీ అయిపోయాయి, టేస్ట్ చేసి చెప్పండి. ష్యూర్. సో చిల్లీ గార్లిక్ పొటాటోస్ ఆర్ రెడీ అండి. చాలా అంటే స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది, ఎందుకంటే వెనిగర్ యూస్ చేసాము అండ్ చిల్లీ ఫ్లేక్స్ యూస్ చేసాము అండ్ చిల్లీ పేస్ట్ వాడాం కాబట్టి సో స్మెల్ మాత్రం బ్రహ్మాండం అదిరిపోయింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ టేస్ట్. సో పొటాటో కాబట్టి చక్కగా నేను ఒక ఫోర్క్ తీసుకొని సూపర్ కారం మాత్రము దంచి కొట్టారు, మామూలుగా లేదు కారం ఇందులో. స్పైసీ అన్నాం కదా, స్పైసీనెస్ కావాలి కాబట్టి, స్పైసీనెస్ కావాలనుకున్న వాళ్ళకి డెఫినెట్ గా దిస్ విల్ బి ఆన్ యాప్ట్ కర్రీ అండి. కర్రీ అని కూడా చెప్పలేము, అది ఆయన చెప్పినట్టుగా నంచుకోవచ్చు, అన్నంలోకి తినొచ్చు అండ్ పులావ్లోకి బాగుంటుంది, స్నాక్స్ గా తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది, కొంచెం కారంగా ఉంది, చూసుకొని వేసుకొని తినండి. ఓకే, సో మరి చిల్లీ గార్లిక్ పొటాటోస్ మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మనం ఒకసారి చూద్దాం. చిల్లీ గార్లిక్ పొటాటోస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బేబీ పొటాటోస్, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పెరుగు, కొత్తిమీర, మిరియాల పొడి, రెడ్ చిల్లీ పేస్ట్, వెనిగర్, ఉప్పు, నూనె. చిల్లీ గార్లిక్ పొటాటోస్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం నూనె వేసి అది వేడైన తర్వాత గార్లిక్ పీసెస్ వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా వేపుకుని కొంచెం పెరుగు, కొత్తిమీర, ఉడికించుకొని పెట్టుకున్న బేబీ పొటాటోస్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం కారం, కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్, కొంచెం వెనిగర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి, చివరిగా మరికొన్ని గార్లిక్ పీసెస్ వేసుకుని ఉప్పు వేసుకుని కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో స్పైసీగా ఉండే చిల్లీ గార్లిక్ పొటాటోస్ రెడీ.